అందరికీ నమస్తే, నేను రామారావు. వెల్కమ్ టు సాయిరాం టెర్రస్ గార్డెన్. ఈరోజు మన ఛానల్లో మనం ఆంధ్ర స్పెషల్, ఆంధ్ర సాంప్రదాయ వంటకమైనటువంటి గారెలు, అలాగే ఉల్లిపాయ కారం. సో మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతో సాంప్రదాయమైనటువంటి వంటకం అండి ఇది. దీనిని ఎలా తయారు చేసుకోవాలో మనం చూద్దాము. మన తెలుగువారి సాంప్రదాయ వంటకమైనటువంటి గారెలు అలాగే ఉల్లిపాయ చట్నీ, ఇవి రెండు ఎలా తయారు చేసుకోవాలో మనం చూద్దాం ఫ్రెండ్స్. మినపప్పుతోటి గారెల పిండిని రుబ్బుకుంటాం కదా, ఆ రుబ్బుకున్న తర్వాత దాంట్లో ఆనియన్స్, ఉల్లిపాయ ముక్కలు, అల్లం తరుగు, చిన్న చిన్నగా అల్లం తరుక్కోవాలి. అలాగే కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి. సో మనకి ఎంత కావాలో అంత తీసుకొని సన్నగా కట్ చేసుకొని కలుపుకోండి ఫ్రెండ్స్. ఈ గారెల పిండిలో 2 స్పూన్ల పెసరపప్పు యాడ్ చేసాం ఫ్రెండ్స్. పెసరపప్పు 2 స్పూన్స్ తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి దీంట్లో వేసాము. సో ఈ గారెలు తినేటప్పుడు మధ్య మధ్యలో పంట కింద క్రిస్పీగా క్రంచీ క్రంచీగా తగులుతూ ఉంటాయి మనకి, తింటుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా వేసుకోండి. అండ్ ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి, లూజ్ లూజ్గా కలుపుకోవద్దు, కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఎందుకంటే గారెలు వేసేటప్పుడు మనకి ఆ షేప్ రావాలంటే కన్సిస్టెన్సీ గట్టిగా ఉండాలి ఇది. అలాగే ఈ గారెల్లోకి ఎంతో రుచికరమైన ఉల్లికారం ఫ్రెండ్స్, ఉల్లికారం లేదా ఉల్లిపాయ పచ్చడి, ఇది కూడా తయారు చేసుకుందాము. ఇది ఎలా తయారు చేసుకోవాలో కూడా చూద్దాము. ముందు మనం గారెలు వేసుకుందాము. మనం స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత గారెలు వేసుకోవడమే. గారెలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని వేయించుకోవాలి. కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. రెగ్యులర్గా తినే గారెల కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో కారం కారంగా కొంచెం అల్లం తగులుతూ పచ్చిమిర్చి తగులుతూ తినడానికి చాలా బాగుంటుంది. మీరు కూడా తయారు చేసుకొని చూడండి. ఇలాంటి రెసిపీస్ అన్నీ మనం స్వయంగా చేసుకొని తిని టేస్ట్ చేస్తేనే ఆ ఫీలింగ్ తెలుస్తుంది ఫ్రెండ్స్. నేను చెప్తే తెలియదు. సో నేను టేస్ట్ చేసేది వేరు, మీరు కూడా టేస్ట్ చేసేది వేరు. కాబట్టి మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ చేయండి. చాలా బాగుంటాయి ఈ గారెలు. ఈ గారెలు రెడీ అయ్యేలోపు మనం దీంట్లో కావాల్సిన ఉల్లిపాయ పచ్చడి కూడా రెడీ చేసుకుందాము. ఈ గారెలు కాలే లోపల ఆ ఉల్లికారం ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ ఉల్లికారం చేయడానికి ప్యాన్ పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఇప్పుడు మినపప్పు 2 టీ స్పూన్లు వేసుకోవాలి. ఈ పోపు దినుసులు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 7 నుంచి 8 ఎండుమిర్చి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఎండుమిర్చి తొందరగా మాడిపోతుందండి. సో దగ్గర ఉండి జాగ్రత్తగా వేయించుకొని తీసేసుకోవాలి. ఇవి అయిపోయాయి, ఇప్పుడు తీసేద్దాము. తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో అదే బాండీలో మీడియం సైజు ఉల్లిగడ్డలు అయితే 2 లేదా పెద్ద ఉల్లిగడ్డ అయితే 1 తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చింతపండు వేసుకోవాలి. 2 రెమ్మల చింతపండు, 3-4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇంకొంచెం సేపు కలుపుకోవాలి. 1 మినిట్ కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవడమే ఫ్రెండ్స్. సో గారెలు రెడీ అవుతున్నాయి, ఆయిల్లో నుంచి పైకి తేలుతున్నాయి. ఇవి మాడిపోకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్లో మనం చెక్ చేసుకొని తీసేసుకోవాలి. తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి అని అంటారు కదా ఫ్రెండ్స్. సో చాలా బాగుంటాయి ఈ గారెలు. ఆంధ్రాలో ఫేమస్ అండి ఈ గారెలు. ఈవినింగ్ స్నాక్స్గా తింటారు, మార్నింగ్ టిఫిన్స్ ఏ విధంగా అయితే సేల్ అవుతాయో అదే విధంగా ఈ గారెలు తింటారు ఫ్రెండ్స్. ఈవినింగ్స్ చాలా బాగుంటాయి, మీరు కూడా టేస్ట్ చేయండి. అండ్ అలాగే మనం చేసుకుంటున్న ఆ ఉల్లికారం కూడా అంతే ఫేమస్ ఆంధ్రాలో. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని ఫస్ట్ మిక్సీ జార్లో వేసుకొని అందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైనప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అండ్ సాల్ట్ చెక్ చేసుకొని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ మళ్ళీ కలుపుకొని గ్రైండ్ చేసుకోవాలి.
చట్నీ రెడీ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు నార్మల్ పోపు అంటే రెగ్యులర్ గా మనం ఎలా ఏ విధంగా అయితే పోప్స్ పెట్టుకుంటామో అలాగే పోపు గింజలు వేసేసి అండ్ ఒకటి రెండు ఎండుమిర్చి కరివేపాకు వేసి దాన్ని ఆ పచ్చడిలో వేసేయడమే. ఎంతో టేస్టీగా ఉండే మన ఉల్లికారం లేదా ఉల్లిపాయ పచ్చడి రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా పోపు పెట్టుకున్నాక ఈ పచ్చడి యాడ్ చేసుకోవాలి పోపులో. చాలా కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్ ఉల్లిపాయ పచ్చడి. జనరల్గా ఉల్లికారం ఉల్లి పచ్చడి పచ్చి ఉల్లిగడ్డతోటి చేస్తారు. సో ఈ విధంగా చేసుకుంటే పచ్చి వాసన అనేది రాదు. అలా చేస్తే వాసన వస్తుంది. కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. ఇలా ఆనియన్ ఫ్రై చేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. ఏదైనా తింటేనే కదా అనుభూతి కలుగుతుంది, రుచి అనేది తెలుస్తుంది. సో మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, మన సాంప్రదాయ వంటకమైనటువంటి గారెలు అలాగే ఉల్లికారం లేదా ఉల్లిపాయ పచ్చడి రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకుని టేస్ట్ చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దాని ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ ద్వారా అందుతాయి. సో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మీ రామారావు.